మఠం ఆ పీఠాధిపతులు శ్రీవన్ శటగోప నారాయణ యతీంద్ర మహాదేశికత స్వామీజీ వారు వారు కరుణాంతరంగులు ఇచ్చేశారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనం ఇప్పుడు ఆలకించాలి. వారి యొక్క అనుగ్రహ భాషణంతో భక్తలోకానికి ఉత్తేజం కలిగించవలసిందిగా నేను శరణాగతితో స్వామీజీ వారిని ప్రార్థిస్తున్నా. உடம்பு சரியாத மனுஷன் பாவம் குரல் வார்த்தை சரியா வராது. சின்னவர் கொஞ்சம் பேச சொல்லிருக்கேன், ஒரு ரெண்டு வார்த்தை சொல்லிட்டு ఆరాపించి అంతర్యామి అలసితి సొలసితి అన్నారు. ఆ సన్నివేశం మనకు గుర్తొస్తుంది, అంత మహత్తరమైనటువంటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాధికారులు శ్రీరంగనారాయణ యతీంద్ర మహాదేశికన స్వామీజీ వారు వారి యొక్క మహత్తర సందేశాన్ని మనకు అందిస్తారు. శివంజనగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ ఉదాత్తే నషదకాంధారౌ అనుదాత్తే ఋషభ దైవతౌ సురియ ప్రభవాఖ్యేదే సత్య మధ్యమ పంచమాహ. అది వేదములు కూడా అన్ని స్వరాలు ఈ స్వరతో ఉద్దేశించా సామకారం చేస్తారు. ఆ విధంగానే ఈ సంగీత జ్ఞానం వచ్చి ఇప్పుడు ఈ సంగీతంగా ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి ఎక్కడ కూడా ఇప్పుడు ఉత్సవాలు దొరకలేదు. ఇప్పుడు ఈ ఉత్సవాలు ఇటువంటి ఎక్కడో దొరకలేదు. ఆ విధంగా ఈ సంతోషుడయానుడి అనుగ్రహమారే అన్ని విద్వాంసులు కూడా సంగీత విద్వాంసులు ప్రతి 3 సంవత్సరం ఆయన నేను కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్చర్యంగా ఉండే లేదు. అప్పుడు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్ని కూడా సంగీత జ్ఞానం అది వచ్చి ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమములకు ఈ దేవస్థానం ఎంత విధంగా ఈ ఉపకారం చేస్తారో ఆ
విధంగా అరబ్ దేశంలో చేయలేదు. ఇప్పుడు కూడా ఇది మేరు వర్ధదాం అభివర్ధదాం ఇది మేరు సౌర్యంగా ప్రతిరోజు ఇప్పుడు రమేష్ గారు ఈ మోహన్ మాడదాని అందరూ కూడా సౌర్యంగా విధంగా చేస్తారు. ఈ భగవంతుడి అనుగ్రహాలు మేలు మేలు అభివృద్ధి వర్ధదాం అభివర్ధదాం ఇది నిర్వహించడం కూడా తొలి ప్రార్థన చేస్తాం. జగద్వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్నమాచార్య ప్రచారానికి వర్ధతాం అభివర్ధతాం అనల్ని మనల్ని పురోగింపజేసినటువంటి పూజ్యశ్రీ స్వామీజీ వారికి, శ్రీరంగ నారాయణ యతీంద్ర దేశకర స్వామీజీ వారి పాదార విందాలకు శరణాగతితో మా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. ఇప్పుడు మనం ఆచార్యుల వారిని సముచితంగా శ్రీవారి ప్రసాద సత్కారం సమర్పించి సత్కరించడం సంప్రదాయబద్ధం. ఇప్పుడు శ్రీవన్ శటగోప నారాయణ మహా యతీంద్ర దేశకన్ స్వామీజీ వారు, వారు మహాపీఠాధిపతులు, అన్నమాచార్య వారికి కూడా ఆచార్య పీఠాధిపతులు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సన్నిధికి వేయించేశారు, వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పూజ్యులు శ్రీమాన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వారు శ్రీవారి ప్రసాద సత్కారంతో స్వామీజీ వారు సత్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, వారు పరమ భాగవతోత్తములై ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు, వారికి శ్రీవారి ప్రసాద సత్కారం మన ఈఓ గారు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు, ఇంత పూర్వం మన కార్యనిర్వహణాధికారులు, ప్రస్తుతం గవర్నర్ గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు శ్రీమాన్ రమేష్ కుమార్ గారికి శ్రీవారి ప్రసాద సత్కారం. పెద్దలు పూజ్యులు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, వారు అమృత హస్తారవిందాలతో ఆవిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా సప్తగిరి సంకీర్తనల్ని తమిళ లిపిలో కూడా కావాలని భక్తులు చాలా మంది అడుగుతూ ఉన్నారు. అటువంటి తమిళ లిపిలో కూడా రూపొందించిన గ్రంథాలను కూడా మన గవర్నర్ గారు ఆవిష్కరిస్తున్నారు. అన్నమాచార్యుల వారి యొక్క సామవేద సామగాన సప్తస్వర ప్రస్థానాలు కలిగినటువంటి ఈ సీడీలను కూడా మన గవర్నర్ గారు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఆవిష్కరిస్తున్నారు. నాలుగు కొంగ్రత్త సీడీలు ఈరోజు మనం ఆవిష్కరిస్తున్నాము. టిఎన్ కృష్ణన్ గారు మన సీడీల కాపీలను స్వీకరిస్తూ ఉన్నారు. పద్మవిభూషణ్ టిఎన్ కృష్ణన్ గారు,
వ్యాఖ్యానంతో మనం రూపొందించడం జరిగింది. ప్రొఫెసర్ చలపతి అనే భక్తుడు ఈ గ్రంథాన్ని ఇప్పుడు వ్యాఖ్యానంతో వారు సంసిద్ధం చేశారు. ఆ గ్రంథాన్ని కూడా ఇప్పుడు మన గవర్నర్ గారు శ్రీమతి జిఎస్ఎల్ నరసింహన్ గారు ఆవిష్కరించి మనం భక్తులకు సమర్పిస్తున్నాం. ఏకాగ్రత జ్ఞానము అలవర్చుకునే రీతిలో ఒక పొంగొర్త గ్రంథాన్ని అది నిర్వచించడం జరిగింది. అది కూడా ఈనాడు మన గవర్నర్ గారు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు వారి అమృత హస్తారందాలతో ఆవిష్కరిస్తున్నారు. శ్రీ కాటగర్ లక్ష్మీ నరసింహారావు గారు ఈ గ్రంథానికి నాకు ప్రేరణ కలిగించారు. పెద్దలు సత్కరిస్తున్నారు. అలాగే అహోబన మఠం తరఫున పూజ్యులు శ్రీమాన్ జల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వారిని సత్కరిస్తూ ఉన్నారు. వైరసాని మోహన్ గారికి ఆశీర్వచన పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రమేష్ కుమార్ గారిని అవరోహణ తరఫున పెద్దలు సత్కరిస్తున్నారు. ఉత్తరాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు మలయప్ప స్వామి శ్రీనివాసునికి మంగళహారతి.